నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు చారిత్రక యుగపురుషుడు గాంధీజీ నివాళులు అర్పించిన మంత్రి ముత్తంశెట్టి స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి నోడల్ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం విశాఖ కొర్రోడు క్రికెట్ లో అంతర్జాతీయంగా సత్తా చాటాడు సాంకేతిక విప్లవానికి నాంది ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడి నష్టదాయక సాగు చట్టాలను రద్దు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్ ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం చారిత్రక యుగపురుషుడు గాంధీజీ అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో ముత్తంశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో జరిగింది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో అతిపెద్ద భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాపోరాట యోధుడు గాంధీజీ అని అన్నారు ప్రపంచ మానవాళికి ఆదర్శవంతంగా నిలిచిన చారిత్రాత్మక యుగపురుషునిగా గాంధీజీని కీర్తించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు మన భారతదేశం యొక్క ఆత్మ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు నా పార్టీ ఆఫీసులో మనందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈ ప్రపంచంలో మానవాళి చరిత్ర అనంతకాలం మహాత్మా గాంధీ పేరు మరి చిరస్థాయిగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి భౌతికంగా వారికి మరణం ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా వారు వ్యక్తిత్వం కానీ వారు చేసిన సేవలు కానీ మరి వారు చేసినటువంటి త్యాగం కానీ ఎప్పటికీ కూడా ఈ భారతదేశ అనంతకాలం కూడా గుర్తుపెట్టుకుంటుంది మరి అలాంటి మహానుభావుల్లో మరి మహాత్మా గాంధీ అగ్రగణ్యులు ఆయన ఒక చారిత్రాత్మక యుగపురుషుడు గారు ఆయన ఒక భారతదేశంలో ప్రజలకు కాదు మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి కూడా ఒక దశ దిశ నిర్దేశం చేసినటువంటి మహాపురుషుడు మహాయోగి అనొచ్చు ఏ దేశ చరిత్ర చూసినా ఏ మానవాళి చరిత్ర చూసినా హింసతోటి వాళ్ళు సాధించిన విజయాలు తాత్కాలికంగా ఉన్నాయి కానీ అహింసతోటి సాధించినటువంటి విజయాలే మరి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘట్టాలు మనకు ఎన్నో ఉన్నాయి మరి అహింస పరమో ధర్మ సత్యమేవ జయతే ఇలా ఎన్నో రకాలుగా మనకి ఆయన ఉద్బోధించి అహింస యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు మరి ఆనాడు 30 కోట్ల మంది భారతీయులు స్వతంత్ర రాకముందు మన భారతదేశ జనాభా 30 కోట్ల మందిని కూడా మరి స్వతంత్ర సంగ్రామంలో ఎంతోమంది నాయకులు ఎన్నో మార్గాలు హంచుకున్నా కూడా ఈయన అహింస ద్వారానే मन की स्वतंत्र वस्तु अने जाति चैतन्यपरचि मत जाति एकताट नवे गोप महानुभा पूज्य महात्मा गांधी मर आये एन संवरा भौतिक उन्ना मरी आये चप्न मार्ग आये चूप्चित मार्ग मन की भारत जाति चरत्र गुर्तपेवल अवसर आये मर ये कल ग्रामीण भारत అభివృద్ధి చెందే దిశగా తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని తప్పనిసరిగా మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి ఆ బాబుజీకి గర్వమైనటువంటి నివాళులు అర్పిస్తామని ఆయన ఆయనటువంటి చూపించినటువంటి మార్గం 100% సదా మేము అమలు చేసి తప్పనిసరిగా మాటల్లో కాదు చేతల్లో కూడా మరి బాబుజీకి మేము గర్వమైన నివాళులు అర్పిస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేసుకుంటూ మనకు వచ్చిన పెద్దలందరికీ పాత్రిక మిత్రులందరికీ కూడా మరొకసారి మరి హృదయపూర్వక నమస్కారాలు మరి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి వినయచంద్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన గ్రామ పంచాయతీల నిర్వహణలో నోడల్ అధికారుల పాత్ర గురించి క్షుణ్ణంగా వివరించి తగిన ఆదేశాలు జారీ చేశారు 4 విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో పోలింగ్ ముందస్తు చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి అరుణబాబు, ఆర్ గోవిందరావు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి, డిఆర్ఓ ప్రసాద్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ బాలుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుతున్నాడు. విశాఖ పిఎం పాలనకు చెందిన కోన శ్రీకర భారత్ క్రికెట్లో తన సత్తాను చూపిస్తున్నాడు. వికెట్ కీపర్గా బ్యాట్స్మెన్గా రాణిస్తూ విశాఖ కీర్తిని అంతర్జాతీయంగా నిలబెడుతున్నాడు. వారిది ఒక సామాన్య కుటుంబం. కోన శ్రీనివాస్ నేవల్ డాక్యార్డ్లో ఓ సాధారణ ఉద్యోగి. శ్రీనివాస్ మంగాదేవి దంపతుల కడుపున భరత జాతి గౌరవాన్ని నిలబెట్టి భరత్ పుడతాడని ఆ తల్లిదండ్రులు కనలేదు. అలాగే పేరు కూడా యాదృచ్ఛికంగా భరత్ అని పెట్టుకున్నారు. పేరుకు తగ్గట్టే భరత జాతి కీర్తిని ప్రపంచం నలుమూలన ఇనుమడింపజేసేలా మంచి క్రికెటర్గా ఎదిగాడు. విశాఖపట్నం పిఎం పాలనకు చెందిన కోన శ్రీకర భరత్ క్రికెట్లోని రాణిస్తున్నారు. తన 7 ఏళ్ల ప్రాయం నుండే క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. 2004 సంవత్సరం నుండి 2006 సంవత్సరం వరకు అండర్13, 2006లో అండర్15 కూడా ఆడారు. రంజీ ఆడారు. 2015 సంవత్సరంలో ఐపీఎల్ కూడా ఆడారు. బంగ్లాదేశ్పై విజయాన్ని సాధించినప్పుడు కోహ్లీ నుండి ప్రశంసలు కూడా అందుకున్నారు. తన కొడుకు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతోందని తల్లిదండ్రులు శ్రీనివాస్, మంగాదేవి హర్షాన్ని వ్యక్తం చేశారు. భరత్ చిన్నతనం నుండి నిబద్ధతతో క్రికెట్ పైన దృష్టి పెట్టాడన్నారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహం మరువలేనిదని గుర్తు చేశారు. అసోసియేషన్ల ప్రతినిధులు భరత్ ఎదుగుదలకు పూర్తి సహకారాన్ని అందించారన్నారు. విశాఖకు చెందిన ఈ యువ క్రీడాకారుడు మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించి మన విశాఖ పేరు నిలబెడతారని ఆశిద్దాం. సో శ్రీకర భరత్ ఇండియన్ టీంలోని స్టాండ్ బ్యాక్ వికెట్ కీపర్గా సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది. సో వాడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట అండి. అంటే యాజ్ ఎ పేరెంట్గా చదువుకోవాలని నాకు కూడా వాడు మంచి చదువు చదువుకోవాలి, పై స్థాయిలో మంచి చదువు చదవాలని ఉండేది. కాకపోతే వాడు ఇంట్రెస్ట్ అంతా కూడా ఆట మీద ఉండేది అనమాట అండి. అప్పుడు వీధిలో పిల్లలతో కలిసి ఆడుతూ ఉండేవాడు. సో వాడు ప్రతిసారి కూడా వీధిలోనే ఆడుతున్నాడని వాళ్ళ మదరు నాకు ఎక్కువగా చెప్తూ ఉండేది అండి. అప్పుడు నాకు అనిపించింది వీడికి చదువుతో పాటు కూడా ఏదో ఒక స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సరే అందులోనే ఒక వాడికి వేస్తే చక్కగా వాడు సంతోషంగా ఉంటాడనే ఉద్దేశంతో మేము క్రికెట్లో వాడికి జాయిన్ చేయడం జరిగింది అనమాట అండి. సో వాడికి ఈ క్రికెట్తో పాటు చదువును కూడా ఈక్వల్గా తీసుకుని వెళ్ళాడు. నేను ఎప్పుడు కూడా చదువు గురించి ఫోర్స్ చేయలేదు. చదువు చాలా ఇంపార్టెంటే, కాకపోతే వాడు ఉన్న ఇంట్రెస్ట్ని తను నేను తన వాళ్ళ మదరు ఇద్దరు కూడా బాగా వాడి యొక్క ఇంట్రెస్ట్ని గమనించి వీడికి ఏదైనా మంచి కోచింగ్ ఇచ్చేటట్టయితే వాడు సంతోషంగా ఆడుకుంటూ చదువుకుంటాడనే ఉద్దేశంతో మేము వాడిని క్రికెట్లో కంటిన్యూ చేసామండి. కానీ ఈ స్థాయి కాడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పేరెంట్స్ కూడా మనం ఒక పిల్లలకి ఏదైతే ఇంట్రెస్టో అది గమనించడం ద్వారా వాళ్ళు సంతోషంగా దిగుతో పాటు వాళ్ళకి కావాల్సిన కళ కూడా వాళ్ళకి వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళు అచీవ్ అవుతారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అండి. సో అది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని ఒక క్రమశిక్షణతో పెంచడంతో పాటు వాళ్ళ యొక్క ఇష్ట ఇష్టాలను కూడా తెలుసుకొని సో వాళ్ళని కానీ ప్రోత్సహించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతాలు సృష్టిస్తారండి. సో ఇది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. హాయ్ అండి, నా పేరు కార్తిక్. నాకు భరతనకు ఉన్న పరిచయం చాలా తక్కువ స్పాన్ అయినా సరే ఇంటరాక్ట్ అయిన విధానం కానీ, అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రంజీ ఆడినప్పటి నుంచి నాకు తెలుసు. లైక్ ఒక ప్లేయర్ ఆంధ్ర నుంచి ఆడుతున్నాడు, పైకి వస్తున్నాడు, నేషనల్ లెవెల్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ రంజీస్లో 300 కొట్టాడు, ఫస్ట్ వికెట్ కీపర్ అనమాట. సో అట్లా వైజాగ్ నుంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అని తెలుసు. కానీ బట్ మా అపార్ట్మెంట్లోనే ఉంటాడు కాబట్టి తర్వాత వి గాట్ టు నో అబౌట్ హిమ్ పర్సనల్లీ. సో ఆ పర్సనల్లీ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఎంత స్థాయికి వెళ్ళినా కానీ మనం కింద అంటే మన ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు అనడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట కేఎస్ భరత్. లైక్ అతనితో ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి కూడా తను ఒకటే చెప్తూ ఉంటాడు, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ యూ నీడ్ టు అచీవ్ వాట్ యూ వాంట్. సో అట్లాగా చిన్నప్పటి నుంచి కూడా అదే దృక్పథంతో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇంటరాక్ట్ అయ్యేవాడు నేను అప్పుడప్పుడు. సో ఐ గాట్ టు నో ఇస్ అతను క్రికెట్ అనే దాన్ని ఒక కమర్షియల్ గేమ్లో ఆడలేదు ఏ రోజు కూడా. హీ ఆల్వేస్ ప్లేడ్ ఇట్ విత్ ఎ ప్యాషన్. అండ్
అతని గేమ్స్ కానీ చూస్తే మాత్రం కంప్లీట్లీ దిగాడంటే మాత్రం అట్లీస్ట్ ఒకేసారి కామ్గా ఉంటాడు ఒక 25 బాల్స్ వరకు, తర్వాత చెలరేగిపోతాడు అనమాట. సో దట్ షోస్ హిస్ డిటర్మినేషన్. అంటే ఒక స్టార్మ్ వచ్చే ముందు ఎట్లా ఉంటుంది క్లైమేట్ అనేది వీ కెన్ రిలేట్ టు హిమ్ అనమాట. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. సాలగ్రామ పురంలోని సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశంలో గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా ఇటీవల పూనూరు గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు. అనంతరం నగరానికి వచ్చిన ఆయనను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చి తద్వారా ప్రతి గ్రామంలోని చివరి ఇంటికి సైతం ఫోన్, నెట్, టీవీ సదుపాయాలు అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, అప్పట్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీస్తామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో ఎంఎస్వేలు పూర్తి స్థాయిలో సహకరించాలని గౌతమ్ రెడ్డి కోరారు. నిధుల్ని కైంకర్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారు ఏపీ ఫైబర్ నెట్ని పూర్తి స్థాయిలో పడుకోబెట్టాలనేటువంటి చూడటం జరిగింది. కానీ ఏపీ ఫైబర్ నెట్ అనేటువంటిది ఎంత పడుకోబెడదామనుకున్నా కానీ కూడా ఈ రోజుకి కూడా 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయంటేనే ఆశ్చర్యం వేస్తూ ఉంది. వేలాది కోట్ల రూపాయలు తీరేసినటువంటి వైనం గత ప్రభుత్వం తీసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాంకేతిక విప్లవానికి నాంది పలకాల. నా చివరి ప్రాంతంలో ఉండేటువంటి గ్రామ స్థాయిలో ఉండేటువంటి చివరి ఇంటి వరకు కూడా ఈ ఫైబర్ నెట్ అనేటువంటిది వెళ్ళాలి అనేటువంటి చెప్పడం జరిగింది. ఫైబర్ నెట్ పార్క్ను ఏర్పాటు చేయాలి, గ్రామ సచివాలయంతో దానిని అటాచ్ చేయాలి అనేటువంటి పద్ధతి ఆయన చెప్పడం జరిగింది. 4 రోజుల క్రితం ఒక సమీక్షా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఏ లైన్ అయినా కానీ కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళాలి, గ్రామంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి ఇది చూడాలనేటువంటి తెలియజేస్తున్నాం. 60 ఏళ్ళు వచ్చినటువంటి పైబడినటువంటి వాళ్ళకి నెట్ సౌకర్యం అంత అవసరం ఉందో లేకపోయినా కానీ కూడా భవిష్యత్తు తరం యావత్తు కూడా నెట్ మీద ఆధారపడి జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ముందే మేల్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే తరుణంలో ఇవాళ ఫైబర్ నెట్ని ప్రతి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి దాంతో తీసుకురావడం అనేటువంటి జరుగుతోంది. దీనిలో ఇవాళ వరకు ఉన్నటువంటి దాంట్లో ఇంకొంచెం అడుగు ముందుకేసి 599 రూపాయలు కనుక కట్టినట్లయితే మొత్తం అంతా కూడా అన్లిమిటెడ్గా అందరికీ కూడా నెట్ను అందజేసేటువంటి పద్ధతి తీసుకొస్తాం. ట్రిపుల్ ప్లే దాంట్లో సంబంధించి ఫోన్ ఫ్రీగా ఇస్తామనేటువంటి చెప్పడం జరిగింది. దానికి తోడు ఇవాళ ప్రచార మాధ్యమాలకు సంబంధించినటువంటి కేబుల్ టీవీ ప్రసారాలు కూడా అందజేయడం జరుగుతుంది. బేసిక్ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో బేసిక్ ప్యాకేజీలో నెట్ ఫ్రీ, ఫోన్ ఫ్రీ అనేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటి సేవలను అందించడానికి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నడపడానికి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను చిత్తశుద్ధిగా దీనిలో పనిచేస్తాం. గత ప్రభుత్వం ఏదైతే అవకతవకలు చేసి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అవకతవకలు చేశారో వాటన్నిటి కూడా బయటికి రావటం, బయటికి తీయటం అనేటువంటి కూడా జరుగుతుందని చెప్తూ ప్రజానీకానికి అతి కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ అందుతుంది, ఆ ఫైబర్ నెట్ కనెక్షన్తో పాటు ప్రచార మాధ్యమాలు కూడా వారికి అందుబాటులోకి తీసుకొస్తామనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాం. సాగు చట్టాలపై ఢిల్లీ కేంద్రంగా అన్నదాత చేస్తున్న పోరాటం రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది. రైతాంగానికి మద్దతుగా దేశవ్యాప్తంగా కార్మిక, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలు పలు రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాయి. దీనిలో భాగంగా మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ప్రజా కార్మిక సంఘాలు వినూత్న రీతిలో నిరసన ప్రకటించాయి. రైతులకు నష్టదాయక కొత్త వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద ప్రజా కార్మిక సంఘాలు వినూత్న రీతిలో దీక్షను చేపట్టాయి.
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. అన్నదాతకు ఆగ్రహం తెప్పించే నల్ల సాగు చట్టాలను అలాగే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు సిపిఐ నాయకులు మరిపల్లి పైడిరాజులు మాట్లాడారు. రైతు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలను నరేంద్ర మోడీ సర్కారు విడనాడాలని డిమాండ్ చేశారు. నష్టదాయక నల్ల చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేశ స్వాతంత్రానంతరం అత్యంత తీవ్రమైనటువంటి రూపంలో రైతాంగ పోరాటం ఒక చారిత్రాత్మకంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగుతూ ఉంది. రిపబ్లిక్ డే రోజు రైతుల పెరేడ్ లక్షల మందితోటి లక్షల పెరేడ్ అనేటువంటి సాగింది. ఇది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా అహింసని రెచ్చగొట్టేదానికి తద్వారా ఈ ఉద్యమాన్ని అణచాలని బీజేపీ కుట్ర చేసింది. అందువల్ల అక్కడ జరిగినటువంటి ఘటనకి బీజేపీయే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే చెప్పాయి. అక్కడ ఎర్రకోట మీద ఎర్ర జెండా ఆ స్వాతంత్రోద్యమం స్వాతంత్ర జెండాని ఉండేటువంటి ప్రాంతంలో సిద్ధు అనేటువంటి బీజేపీ కార్యకర్త ఈ జెండాని ఒక మతం సంబంధించినటువంటి జెండాని ఎగరవేయడం జరిగింది. ఇది ఇది బీజేపీ వారు చేసినటువంటి కుట్ర. స్వాతంత్ర సంగ్రామ పోరాటం తర్వాత అంత మహోజ్వలమైన ఈ రైతుల నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్తో ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ఆర్ఎస్ఎస్ గూండాలను పంపించి స్వాతంత్ర దినోత్సవం నాడు వారే ఈ కుట్ర చేశారు. నిన్న శాంతియుతంగా చేసినటువంటి సిగ్రీ బార్డర్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కవ్యం చర్యలు పాటుపడి రైలును అణగదొక్కుతున్నారు. ఇది అత్యంత హేయమైన చర్య. అందుకనే గాంధీ గారు ఈరోజు మరణించిన రోజు గాంధీ గారి వర్ధంతి రోజున అహింసా మార్గంలోనే ఈ నిరసన దీక్ష చేపట్టాలని వామపక్ష ప్రజా సంఘాలు అలాగే ఈ రైతు పోరాట సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగానే ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు మీరు పంతాలకు పోకుండా రైతుల పక్షాన్ని ఉండండి, కార్పొరేట్ల పక్షాన్ని కాదు, తక్షణమే ఈ 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అహింస అనే ఆయుధంతో ఒక పెద్ద దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప పోరాట ధీరుడు మహాత్మా గాంధీజీ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీవీఎంసీ గాంధీ పార్కులో గాంధీజీ విగ్రహానికి వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి తన పోరాట పటిమతో దిశానిర్దేశం చేసిన చారిత్రాత్మక యుగ పురుషునిగా గాంధీజీని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్, వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి భరతమాత బుద్ధి బిడ్డ పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులర్పణ జరిగింది. మరి ఆయన ఈ భారతదేశ చరిత్ర కానీ ప్రపంచ చరిత్ర ఉన్నంతకాలం మరి గుర్తుపెట్టుకోదగ్గటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన భౌతికంగా మరి కొద్ది సంవత్సరాలు మన మధ్య జీవించిన, ఎంతకాలం జీవించినది కాదు, మరి ఎంతమందిని ప్రభావితం చేసాం మన యొక్క ఆలోచన ద్వారా ఇంపార్టెంట్. మరి ఆనాడు మరి 30 కోట్ల మంది భారతీయులందరినీ కూడా అహింస పరమధర్మ అని చెప్పి ఏకతాటి మీద తీసుకొచ్చినటువంటి గొప్ప మనిషి మహాత్మా గాంధీ గారు. మరి ఆయన పెట్టినటువంటి భిక్ష ఈ రోజున స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం. తప్పనిసరిగా ఆ మహానుభావుడు మరి ఏ త్యాగంతో ఏ నిస్వార్థంగా మనకి స్వతంత్ర ఫలాలు అందించి పెట్టారో మరి అదే వారు చూపించిన బాటలో నడిచి వారి ఘనమైన నివాళులు అర్పించాలని అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు. ఈ రోజున ఆయన చెప్పారు, ఇప్పుడు కూడా మహాత్మా చెప్తుండేవాళ్ళు, భారతదేశం యొక్క ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని, గ్రామాల అభివృద్ధి చెందితేనే నిజమైనటువంటి స్వరాజ్యం వచ్చినట్టు మనం చెప్పుకోవాలి. మరి ఆ రకంగా గ్రామాల అభివృద్ధి చెందే విధంగా ఈ రోజున గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాలు కానీ తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కూడా ప్రభుత్వం అందజేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రోజున అందరికీ కూడా అందజేసి పార్టీలకి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని పరిపాలన చేసి దేశానికి ఆదర్శంగా వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో మరి ఆనాడు మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఆచరణల్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఆలోచనల్ని ఆచరణ చూపిస్తాం తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. బీచ్ రోడ్ వైఎంసీఏ ప్రాంగణంలో రక్తదాన శిబిరం జరిగింది.
అఖిల భారతీయ మార్వాడి మహిళా సమ్మేళనం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 50 మంది ఈ శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఉద్దేశించి సమ్మేళన ప్రతినిధి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో రక్త నిధుల్లో కొరత ఏర్పడిందని, దీనిని పూడ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రక్తదానం ప్రాణదానమని, ఇలాంటి మహాదానం పట్ల అపోహలు వేడాలని సూచించారు. మా క్లబ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉందండి. మేము చాలా చాలా సోషల్ కాజ్ చేసుకున్నాము. కోవిడ్ తర్వాత ఇది మేము రోటరీ సెంటీన్తో కలిపిసి ఇది బ్లడ్ బ్యాంక్ చేస్తాము. ఇవాళ ఇంచుమించు ఒక 30 to 35 మెంబర్స్ వచ్చారండి. అందరూ భయం పడిపోతారు, బ్లడ్ ఇవ్వకూడదండి. కానీ ఎవ్రీ త్రీ మంత్స్కి మన ఈజీగా బ్లడ్ ఇవ్వచ్చండి. ఎందుకంటే బ్లడ్ ఇచ్చిన తర్వాత మన కొత్త బ్లడ్ ఫామ్ అవుతుంది, క్యాన్సర్ అనే రోగాలు కూడా ఏమీ మనకి రాదు. అందుకనే దయచేసి ఈ బ్లడ్ ఇంకెవరికైనా పనికి కూడా వస్తుంది. ఎవరైనా పేషెంట్స్ ఎవరికి కావాలంటే వీ కెన్ గివ్ దెమ్. సో ప్లీజ్ దయచేసి వచ్చేసి బ్లడ్ ఇవ్వండి. దానికి భయం పడక్కర్లేదు. డాక్టర్స్ కూడా అడగండి, ఈజీగా చెప్తారు బ్లడ్ ఇవ్వమని. ఏం భయం పడక్కర్లేదు. సో రక్తదాన్ మహాదాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రీజన్ అంటే ఇప్పుడు చాలా కోవిడ్ పేషెంట్స్, రేపు పోలియో డే ఉంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరికీ బ్లడ్స్ చాలా అవసరం అండి. అందుకని అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి అందరికంటున్నాము, ఏంటి భయం పడకంట, వచ్చేసి బ్లడ్ ఇవ్వండి, ఏం భయపడకండి. అదే ఇంకా రీజన్ అండి. కోవిడ్ తర్వాత అందరికి అవసరం బ్లడ్, అందుకనే చెప్తున్నామండి. చాలా స్టిగ్మా ఉంది దట్ బ్లడ్ డొనేట్ చేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి ఆర్ వాటెవర్. చాలా రీజన్స్కి చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది. యూ కెన్ సేవ్ సమ్మన్స్ లైఫ్. ఇట్ ఫీల్స్ గుడ్ టు బీ యునో పార్ట్ ఆఫ్ being able to save someone else's life. So any people who are eligible, youth, anyone, a lot of even older people have donated when they are eligible. So I request all the youth to please come forward and donate blood whenever you can. It's really good for your being part of a good cause. Thank you. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నులు, అక్రమ పెనాల్టీలు, సెస్సులను వెంటనే రద్దు చేయాలని విశాఖ నగర సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం జగ్గనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గునాయుడు మాట్లాడారు. ఆస్తి పన్నుల నోటీసులు చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వందల్లో పన్నులు చెల్లిస్తున్న వారికి వేలల్లో నోటీసులు రావడం ప్రజా వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆర్ లక్ష్మణమూర్తి, టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వందల్లో వచ్చినటువంటి పనులు ఈరోజు వేలల్లో వచ్చేసరికి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్ ప్రజల మీద వేస్తున్నటువంటి భారాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రభుత్వ ఆదేశంతో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల ఆధారంగా పన్నుల్ని గతంలో 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 3000, 4000 పెంచుతూ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. అలాగే యూసీ పెనాల్టీ పేరు మీద కొండవాలి ప్రాంతాలు, మురికివాడల్లో ఎక్కడైతే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ప్లాన్లు లేవో వాళ్ళకి ఈరోజు యూసీ పెనాల్టీ పేరు మీద 5000, 6000, 4000 ఒక ఇంటి నుంచి వసూలు చేయాలని చెప్పని నోటీసు ఆ విధంగా జారీ అనేది చేశారు. వాస్తవంగా కొండవాలి ప్రాంతాలు, మురికివాడల్లో చాలా చిన్న చిన్న స్థలాల్లో ప్రజలు ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు. అక్కడ ప్లాన్లు ఎలా సాధ్యపడుతుందని చెప్పి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వాలు కూడా ఈడీఎఫ్ఎస్ స్కీమ్ పేరు మీద రుణాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆ సందర్భంలో కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఎవరు పనుల కోసం మాట్లాడలేదు. కానీ ఈరోజు పనులు ఇప్పుడేమొచ్చి ప్లాన్ల పేరు మీద ప్లాన్ లేవని పేరు చెప్పి ఈరోజు 1000 రూపాయలు పెదల నుంచి పనుల రూపంలో పొందడం చెప్పినది ఎంతవరకు సమంజసమని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే గ్రంథాలయం సెస్ పేరు మీద కొంత డబ్బు వసూలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఎక్కడ గ్రంథాలయం ప్రభుత్వం ఈ కాలంలో నిర్మించిన పాపాన్ని పోలేదు, గ్రంథాలయం ఏర్పాటు చేయలేదు, కానీ సెస్ మాత్రం ప్రజల నుంచి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైన విషయం. కాబట్టి వెంటనే గ్రంథాలయం సెస్ కానివ్వండి, యూసీ పెనాల్టీ పేరు మీద ప్లాన్ లేనటువంటి వారికి అక్రమంగా వసూలు చేస్తున్న డబ్బులు కానివ్వండి, పెంచినటువంటి ఆస్తి పనులు కానీ వెంటనే రద్దు చేయాలని చెప్పని సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. వాస్తవంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈరోజు కార్పొరేషన్కి, ప్రభుత్వానికి 1000 రూపాయల పన్ను బకాయిలు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏమీ ఈ ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ అంటలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. కానీ సామాన్యుల మీద
భారా మోపే కార్యక్రమం చేయడం అంతవరకు సమంజసమైన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండేలా ఉంటే కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల మీద చర్యలు తీసుకోండి, అలాగే బడా బడా వ్యాపారస్తులు చర్యలు తీసుకోండి, సాధారణ ప్రజాని కానీ ఈ పనుల బారి నుంచి బయటపడే కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నగరపాలక సంస్థ భారీగా ఆస్తి విలువ ఇంటి పనులు వేయడం కోసం ఆస్తి విలువ ప్లస్ ఇంటి నిర్మాణం తాలూకా కట్టి ఇంటి పనులు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాని మీద ఇప్పటికే ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఇంటి పన్ను వేసుకోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు అందరికి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఎందుకు ఆ నోటు చూసి ఎవరు తెలియట్లేదు. మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు ఏంటండి ఎంతమంది మీరు 2000 కట్టేవాళ్ళం కదా, లేకపోతే 1500 1000 రూపాయలు కట్టేవాళ్ళం, ఇది ఇప్పుడు 6000 7000 మాకు నోటీసులు పంపించారు మాకు తెలియట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే ప్రజలకు తెలియకుండానే ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగేటి ప్రయత్నం అనేది చేస్తుంది. చాలా దుర్మార్గమైనటువంటిది. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 21వ వార్డు రెల్లి వీధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంజీ ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సర్జికల్ ఆన్కాలజీ, ఫిజియోథెరపీ అలాగే అన్ని డిపార్ట్మెంట్ల స్పెషలిస్ట్ డాక్టర్లు ఉచితంగా వైద్య సేవలు అందించారు. శిబిరంలో హాజరైన స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను సరఫరా చేశారు. ఈ సందర్భంగా వార్డు వైసీపీ అధ్యక్షుడు రవి మాట్లాడారు. నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కరోనా కాలంలో చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతూ అలా ఇంట్లో ఉన్న చిన్న చిన్న రోగాలతో అయితేనేమి చిన్న చిన్న ఇబ్బందులతో పడుతున్న వారిని అందరినీ గుర్తించి మా నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వార్డు పర్యటనలో భాగంగా ఈ అంశాన్ని గుర్తించి మా కార్యకర్తలకు అందరికీ పిలిచి మన వార్డులో మంచి మెడికల్ క్యాంపు కండక్ట్ చేసి వాళ్ళింటి దగ్గరే అక్కడే వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చి ఇక్కడ టెంట్లు అయితేనేమో కానీ ఇక్కడ వారికి కావాల్సిన సదుపాయాలు మంచి స్పెషలిస్ట్ డాక్టర్లను అందరినీ పిలిపించి ఏఎంజీ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మా 21వ వార్డులో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంపు నిర్వహించి వారికి ఆరోగ్యంగా వార్డులో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో ఉన్న మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ కలిసి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. పాత పోస్టాఫీసు సాధికానాలో ముసల్మాన్ కా సహారా వాసుపల్లి హమారా కార్యక్రమం జరిగింది. స్థానిక ముస్లిం మైనారిటీ నాయకుడు షాదిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వన్ టౌన్ ముస్లింలు వారి షాదీఖానాలు అలాగే దర్గాల అభివృద్ధికి సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వాసుపల్లి వెల్లడించారు. తాను పుట్టిన గడ్డకు సేవ చేసే అదృష్టం కలగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబీరా బేగం, సిటీ మైనారిటీ ప్రెసిడెంట్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అందుకే నేను రెండు సార్లు గెలిచాను అన్నమాట. ఈ విషయాలు సౌత్వం చేస్తాను. నా ధీమా కూడా అదే, నా ధీమా కూడా అదే. నేను మంచి పని చేశాను అని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది తృప్తి ఎప్పుడు కూడా సరే
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా సెంట్రల్ పార్క్ ఫుడ్ కోర్టు వద్ద వీధి వ్యాపారుల సంక్షేమ సంఘం సహకారంతో అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం నిధి సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ కన్వీనర్ రూపాకుల రవికుమార్ మాట్లాడారు. రామ మందిర నిర్మాణ నిధి సమర్పణకు అంతా సహకరిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని చూడాలని, శ్రీరాముని ఆశీస్సులు పొందాలని ఎదురు చూస్తున్నారని చెప్పారు. కుల మత భేదం లేకుండా ఉత్సాహవంతంగా తరలివచ్చి నిధిని సమర్పిస్తున్నారని, యావత్ భారత జాతి ఐక్యతకు ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఫుడ్ కోర్ట్ ఆవరణలో ఇక్కడ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, సెక్రటరీ లలిత గారి సహకారంతో అయోధ్యలో నిర్మించబోయే భవ్య రామ మందిర నిర్మాణమునకు నిధి సమర్పణ కార్యక్రమంలో ఈ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో మన సంఘ గంటు సత్తయ్య గారు, అలాగే సంఘ పరివారు శ్రీ మహేష్ గారు, తర్వాత మన ఆహార తోడుబల సంఘం అధ్యక్షుడు బాలాజీ గారు, అలాగే 29వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా చలపతిరావు గారు, అలాగే మోహను, నరేష్, శ్రీహరి, ఇంకా స్థానిక వ్యాపారస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. ప్రతివారు కూడా కులమత భేదము లేకుండా, భాషా భేదము లేకుండా అందరూ కూడా శ్రీరాముడి మందిర నిర్మాణమును ఎలాగైనా మా తరంలో చూడాలి. ఆ రోజుల్లో భక్త రామదాస్ కట్టాడు, ఈ రోజుల్లో మన భారతదేశంలో అమోఘమైన ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ గుడి నిర్మాణం జరుగుతున్నది. ఈ గుడిని అతి తొందరలో పూర్తి చేసి మేము కూడా వెళ్ళి చూడాలనే ఒక దృఢ సంకల్పంతో భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఆశతో ఉన్నారు. ఈ ఆశ త్వరలో నెరవేరాలని, శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, వీరి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చారిత్రక యుగ పురుషుడు గాంధీజీ, నివాళులర్పించిన మంత్రి ముత్తంశెట్టి. స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి, నోడల్ అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. విశాఖ కుర్రాడు క్రికెట్ లో అంతర్జాతీయంగా సత్తా చాటాడు. సాంకేతిక విప్లవానికి నాంది ఏపీ ఫైబర్ నెట్, చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడి. నష్టదాయక సాగు చట్టాలను రద్దు చేయాలి, ప్రజా సంఘాల డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.